వస్తాయి నేను మీ వసంత్ వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ ఇక ఆంధ్రప్రదేశ్లో అధికారం మారిన తర్వాత ఇంకా ఎక్కడ చూసినా సరే ఈ ముంబై నటి గురించే పెద్ద చర్చ జరుగుతుంది ఇక ముఖ్యంగా ఆమె ముంబై నుంచి విజయవాడకు చేరుకున్నారు అట్లాగే ఆన్లైన్లో కూడా గత ప్రభుత్వంలో తనపైన జరిగిన ఏదైతే అన్యాయంగా కేసులు పెట్టారో అక్రమంగా కేసులు పెట్టారో వాటిపైన ముఖ్యంగా ఆవిడే స్వయంగా వచ్చి విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి విజయవాడ చేరుకున్నారు ఇక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో సినీ నటి జత్వాని ఎస్ఐ పాపారావుని చూడగానే ఏం మాట్లాడింది ఒకసారి చూద్దాం ఆ రోజు చాలా చేసావు అన్నీ మర్చిపోలేను మీ స్టేషన్లో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా ఇప్పటి ఇక్కడే ఉన్నారా ఆ రోజు కనీసం దయచూపకుండా తీవ్రంగా ఎస్ఐ పాపారావుతో ఆమె ఇక బాధిత వ్యక్తి సినీ నటి జత్వాని అన్నారు ఇక దీనితో పోలీసులు ఏం మాట్లాడలేని పరిస్థితి శుక్రవారం ఇబ్రహీంపట్నం స్టేషన్లో ఎస్ఐ పాపారావును చూడగానే జత్వానిలో ఆవేదనతో ఒక్కసారిగా బయటకు వచ్చింది ఇక వైసీపీ ప్రభుత్వంలో ముంబై నుంచి ఆమెను ఇబ్రహీంపట్నం స్టేషన్కు తీసుకువచ్చిన సమయంలో ఒక్క పోలీసు అధికారి సిబ్బంది ఆమె పట్ల వ్యవహరించిన తీరు కళ్ళ ముందు మెదిలాడింది ఇక అక్కడే ఎస్ఐ పాపారావుని కనబడటంతో ఆమె అతన్ని చూసి చాలా ఆవేదన చెంది మాట్లాడింది ఇక మరోపక్క ఆక్రందనతో ఆగ్రహంతో కావచ్చు ఇక సినీ నటి ఎస్ఐ పాపారావుపై ఇబ్రహీంపట్నంలో ఈ స్టేషన్లో గత ఐదేళ్లుగా పాపారావు అప్పటి మంత్రి జోగి రమేష్ అన్నతో ఒకే స్టేషన్లో విధులు నిర్వహిస్తూనే ఉన్నారనే విమర్శలు ఉన్నాయి ఇక ఫోటో చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఎవరైతే పోలీస్ అధికారులు అటు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానివ్వండి లేదా మిగతా అధికారులు ఎవరైతే కానివ్వండి ప్రో వైసీపీగా పనిచేశారో వాళ్ళందరిపైన కూడాను ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కరోనా జుల్పించే ప్రయత్నం చేస్తూ ఉంది ఇక ముఖ్యంగా మహిళలపై ఏదైతే కొన్ని తప్పుడు కేసులు పెట్టారో వాటిపైన కూడాను బలంగా వాటన్నింటినీ కూడా బయటకు తీసే విషయం అయినా కొంతమేర ఇప్పుడు చూస్తూ ఉంది ముఖ్యంగా నటి జత్వానీ కేసు ముఖ్యంగా ఇది పెద్ద సంచలనంగా మారింది ఎందుకంటే అధికారంలో వైసీపీ ఉన్నప్పుడు ఆమెపైన అక్రమ కేసులు బనాయించి ముంబైలో నివసిస్తున్న వాళ్ళ ఫ్యామిలీ కుటుంబ సభ్యుల మీద కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టారు చిత్రహింసలకు గురి పెట్టారని చెప్పేసి జత్వాని కూడాను ఆ మున్నేరైన పరిస్థితి అయితే నెలకొంది ముఖ్యంగా వైసీపీ నాయకులు ఎవరైతున్నారో కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకుడు తనను మోసం చేశాడు తన ఇబ్బంది పెట్టారు ఇక ఎప్పుడైతే పెళ్లి చేసుకుందామని అని అడగగానే ఆమెను అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి అనేకమైన అక్రమ కేసులు ఫోర్జరీ కేసులు పెట్టి ఆమెను జైలుకు కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది ఇదే తరుణంలో ఈ యొక్క నటి ముంబై నుంచి కూడాను అధికారం మారిన తర్వాత ఇక కూటమి గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో నాకు న్యాయం జరుగుతుందని భావించి ఆమె ముంబైలోనే ముంబైలో ఉండి కూడాను ఆన్లైన్లో కొంతమేర కేసు పెట్టిన పరిస్థితి అయితే ఉంది ఇక మరీ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కేసులో ఇప్పటికే ఒక సిఐను అలాగే ఎస్ఐను కూడా సస్పెండ్ చేసింది ప్రస్తుత ప్రభుత్వం ఇక మిగతా ఎవరైతే విశాల్ గున్నీ ఉన్నారో ఐపీఎస్ అధికారి అలాగే కాంతిరాణ టాటా ఉన్నారో వీళ్ళపైన కూడాను కొంతమేర అసలు విచారణకు హాజరు కావాలని చెప్పిన పరిస్థితి అయితే ఉంది ఇక ముఖ్యంగా ఈ నటిపైన గత ప్రభుత్వంలో ఐఎస్ఐపీఎస్ అధికారులు కానివ్వండి ఇక ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి తీరుతో కానివ్వండి ఆయన అనుసన్నల్లో కానివ్వండి ఇక కృష్ణా జిల్లాకు సంబంధించిన వైసీపీ నాయకులు ఎవరైతున్నారో వాళ్ళని కాపాడే విధానంలో ఈ యొక్క పోలీసులు కూడాను వాళ్ళ యొక్క హద్దులు హద్దులు మీరు కూడాను ప్రవర్తించిన పరిస్థితి అయితే ఉందని చెప్పేసి ఈ యొక్క కేసు మొత్తం కూడా దీనిపైన ఒక చర్చ జరుగుతుంది రానున్న రోజుల్లో ఈ యొక్క కేసు ఏ వైపు మలుపు తిరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మనం చూసిన చూసుకున్నట్లయితే వైసీపీ గత ప్రభుత్వం వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రు మాజీ మంత్రులు కానీ అలాగే మాజీ ఎంపీలు కానీ ఇక వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడాను కొంతమేర లైంగిక ఆరోపణల కేసుల్లోనో వీటన్నిటిపైన కొన్ని అవాంఛనీయ సంఘటనలు చేసిన కేసుల్లోనో అలాగే అక్రమాలు చేసిన కేసుల్లోనో ఇక కబ్జాలు ఇలాంటివన్నీ చేసిన కేసుల్లోనూ అందరూ బయటపడుతున్న తరుణంలో మరొక మహిళ కేసు పెట్టడంతో అది అది ఆమె కూడాను సినీనాటికి కావడంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ఈ కేసు చుట్టూ కూడాను ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది ఇక ముఖ్యంగా రానున్న రోజుల్లో అసలు ఈ కేసు ఎటువైపు వెళ్తుంది ఎవరెవరు మెడకు చుట్టుకునే అవకాశం ఉంది ఏంటి అనేది కూడాను ప్రతి ఒక్కరు కూడాను మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి